ఇప్పటికీ గుర్తు రేసు గుర్రం షూటింగ్ అవుతుంది. బన్నీ గారు నన్ను పిలిపించారు, నాకు ఫోన్ వచ్చింది. నేను నమ్మలేదు, నిజంగా నమ్మలేదు, ఫ్రెండ్స్ ఎవరు ఏడిపిస్తున్నారు అనుకున్నాను. కానీ వెళ్ళి చూస్తే నిజంగానే బన్నీ గారు కూర్చోబెట్టుకున్నారు. ఆ రోజు నేను ఈ రోజుకి ఎవ్రీ మినిట్ మర్చిపోకుండా అదే ఆయన చెప్పిన మాటలనే నేను పాటిస్తున్నాను. అదేంటంటే కొంచెం ప్లీజ్, కొంచెం కంగారు అయిపోతాను నేను. ఉండాలి ఆ మాత్రం, మరి ఫైర్ కదా, ఆ మాత్రం ఉంటుంది. ప్లీజ్ కొంచెం. అయితే నన్ను కూర్చోబెట్టి శ్రీ విష్ణు గారు చాలా బాగా చేశారు, మీ కామెడీ టైమింగ్ బాగుంది, చాలా బాగా చేశారని చెప్పారు. అదేంటి పిలిచి చాలా సినిమాలు వస్తున్నాయో ఇప్పుడు మీకు, నాకు తెలిసి ఒక చాలా సినిమాలు వచ్చి ఉంటాయి కదా, అన్ని వస్తున్నాయా కాల్స్ అంటే నిజంగానే నాకు వస్తున్నాయి. అప్పుడు ఒక మాట చెప్పారు, నేను చెప్పేది వింటే నైట్ అంతా ఇంక మీరు ఆపకుండా జేజే బన్నీ అంటారు. అంత గొప్ప ఎక్స్పీరియన్స్ నాకు ఆయనతో ఉంది, ప్లీజ్ నన్ను చెప్పనివ్వండి. అయితే చాలా సినిమాలు వస్తాయి, తొందరపడి ఏది చేయొద్దు అన్నారు. నాకు అర్థం కాల నిజంగా, సినిమాలు వస్తాయంటే చేయొద్దు అంటున్నారు ఏంటి అని. నీకు నువ్వు చేసిన క్యారెక్టర్ బట్టి ఆ తీరు సినిమాలే వస్తాయి, కాకపోతే ఇండస్ట్రీ మారుతుంది. ఇంకొక 4-5 ఇయర్స్ తర్వాత అన్నీ డిఫరెంట్ సినిమాలే, కంటెంట్ ఉన్న సినిమాలే ఆడతాయని ముందు చూపుతో ఆయన నాకు చెప్పి కంటెంట్ ఉన్న సినిమాలే తీను లేకపోతే ఖాళీగా ఉండు అని నిజంగా చెప్పారు. నిజంగా కంటెంట్ ఉన్న కథ నీకు దొరికితే నా దగ్గరికి రా, నీకు ఏది కావాలంటే అది, నీకు నచ్చిన కథతో నా దగ్గరికి రా, నేను నీకు ప్రొడ్యూస్ చేస్తానని ఆ రోజు నాకు బలం ఇచ్చారు. అది నాకు 1000 ఏనుగుల బలం. దాంతోపాటు ఇంకో మాట చెప్పారు, మీరెందుకో నాకు చాలా పాజిటివ్గా అనిపిస్తున్నారు, మీకు ఇండస్ట్రీలో ఏ సపోర్ట్ లేదని అనుకోకండి, మీకు ఏది కావాలన్నా మా ఇంటికి వచ్చి తలుపు కొట్టండి, 24 అవర్స్ మీ గురించి నేను వెయిట్ చేస్తా అన్నారు. మాటలు చెప్పడం అందరికీ ఈజీయే, మాటలు నిలబెట్టుకోవాలంటే దమ్ము ఉండాలి. అది మన బన్నీ గారికి టన్నులు ఉంది. ఇంకా చెప్తా. అలాగా నన్ను ఆ సినిమా గురించి చెప్పారు. నేను నిజంగానే కంటెంట్ సినిమాలు పట్టుకుని చాలా ఆఫీసులు తిరిగా, ఎవరికి అర్థం కాల. బన్నీ గారి దగ్గరికి వెళ్దాం అనుకున్నాను నిజంగా, కాదు ఫస్ట్ నేను కంటెంట్ ఉన్న సినిమాలను తీసి ప్రూవ్ చేసుకుని అప్పుడు వెళ్దామని అనుకున్నా. అలాంటి సమయంలోనే నాకు ఒకరోజు మళ్ళీ కాల్ వచ్చింది, సన్ ఆఫ్ సత్యమూర్తిలో అనే సినిమాలో చిన్న పాత్ర ఇచ్చారు. అది నేను ఇంకేం అడగల, షూటింగ్ చేస్తా. మేనేజర్ గారు వచ్చి, సార్ ఈ కన్ఫ్యూజన్లో మీతో రెమ్యూనేషన్ గురించి మాట్లాడలేదు, ప్రొడ్యూసర్ గారు పంపారు పర్సనల్గా, మీ రెమ్యూనేషన్ ఎంత అన్నారు. నేను నిజంగా ఆయన ఇచ్చిన అవకాశానికి నేను వెలకట్టలేనండి, అది కోట్ల విలువ. ఇప్పటికి నేను గుండెల్లోనే పెట్టుకున్నా. ఆ సినిమా రిలీజ్ అయిన 2-3 సంవత్సరాలకి అనుకోకుండా శబరిమల వెళ్ళా అయ్యప్ప స్వామి దగ్గరికి. కొండ ఎక్కుతుంటే చాలామంది వచ్చి నన్ను ఇలా వంగి చూసి వెళ్ళిపోతున్నారు. అయ్యో మనకి కేరళలో కూడా చాలా ఫాలోయింగ్ వచ్చిందని చాలా ఫీల్ అయిపోయాను.